ఒక్కమ్మ ఫేస్ మ్యాచ్ అవ్వలేదురా నీ ఎక్స్‌ప్రెషన్ బట్టి 100% ఈఎంఐ అనిపిస్తుందిరా బ్యాక్ ఏదరా బాబాయ్ నీ బ్యాక్ గోలేట్రా మన బ్యాక్ లవ్ స్టోరీ కదరా రేయ్ పాపం ఈ వీడియో చూడండిరా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నరేష్ డెలివరీ అవ్వాల్సిన నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ 50,000 అవుతుందన్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా వైపు వాళ్ళ వైపు ఎవరూ పట్టించుకోవట్లేదు 50,000 లేకపోతే నాకు మళ్ళిద్దరు దక్కరు మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ రే ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తీయండిరా బయటికి రే సూరి ఎఫ్బీలో ఎలాంటి ఫేక్ మెసేజ్ వందొస్తుంటారా వాటిని పట్టుకున్న వేళ డబ్బులు ఫేక్ అయితే డబ్బులే పోతాయరా నిజమైతే అక్కడ ప్రాణాలు పోతాయి 10,000 ఉన్నాయి 40,000 ఉన్నాయిరా ఇప్పటికిప్పుడు 10,000 ఎవడేస్తాడరా महालक्ष्मी ఏమేంటండి అదిగో మీరు టెన్షన్ మార్తున్నారు మీరు కూల్ గా వింటంటే చెప్తాను చెప్పండి ఇట్రండి మీ పేరు భానుమతి నా పేరు సూర్య మనిద్దరం లవర్స్ మనిద్దరం లవర్స్ ఏంటి అబ్బా అనుకోండి అనుకోవడం ఏంటి అనుకో అమ్మా ఓ పాల అనుకుంటే ఏటైపోద్ది సుమతి గురించి మనం తెలియాలి కదా ఏటే నువ్వు కూసా నువ్వు చెప్పు బాబు మధ్యలో ఏ ఇంట్రెస్ట్ ఏంటి మన పెళ్ళికి పెద్దోళ్ళు ఒప్పుకోలేదు అయినా మనం పెళ్లి చేసుకుందాం పెళ్లి అయిన వెంటనే నా జాబ్ పోయింది మనం కష్టాల్లో ఉన్నా నీకు మాత్రం 9 నెలలు ఉంది ఇవాళ నీకు డెలివరీ బాబు కట్టాల పడితేనే కదా నీకు డెలివరీ అయ్యేదే ఏ తెల్లనట్ మాట్లాడతావు నువ్వు చెప్పు బాబు స్కానింగ్ లో బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసింది ఆపరేషన్ 50,000 అవుతున్నారు నా దగ్గర డబ్బులు లేవు అటు పెద్దోళ్ళు సాయం చేయట్లేదు ఇక్కడ భానుమతి బెడ్ మీద ఉంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ 40,000 సర్దారు ఇంకా 10,000 తక్కువయ్యి ఇప్పుడు ఎలా ఎలా కరెక్ట్ గా అదే టైంకి భానుమతికి తన బెస్ట్ ఫ్రెండ్ సుమతి గుర్తొచ్చింది నీ కోసం అని చెప్తే సుమతి ఖచ్చితంగా 10,000 ఇస్తుందని చెప్పింది సుమతి గ్యారెంటీగా ఇస్తుంది కదా అందుకే సూర్య తన ఫ్రెండ్ కిరణ్ ని సుమతి దగ్గరికి పంపించాడు సుమతి ఎక్కడ ఉంది మీరే సుమతి అనుకోండి నన్ను కిరణ్ అనుకోండి నేను భానుమతిని కదా భానుమతి హాస్పిటల్ లో ఉంది కదా అబ్బా ఓ బాలు సుమంత్ర అనుకుంటే ఏటైపోతే బాబు చెప్తున్నప్పుడు అడ్డు చెప్పమాట నువ్వు కూసావు బాబు ఈవిడు సుమతే నువ్వు చెప్పు సుమతి గారు మీ బెస్ట్ ఫ్రెండ్ భానుమతి అక్కడ బెడ్ మీద ఉంటే మీరు 10,000 ఇచ్చుకోలేరా తప్పకుండా ఇస్తాను మరి ఇవ్వండి థాంక్యూ నువ్వు వెళ్ళి చేసిరారా థాంక్స్ అండి अंते వన్ వీక్ తర్వాత రండి అదిగోండి అదే మా అడ్డ అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి చాలా థాంక్స్ సుమతి గారు భానుమతి లైఫ్ కాపాడారు ఇప్పుడు కిరణ్ సూర్య దగ్గరికి వస్తున్నాడు ఓకేనా తండ్రా బాబు భానుమతి సూర్య సల్లంగా ఉండాలా వాళ్ళకి ముంత పెరుగులని పాప పుట్టాలా ఇతను కిరణ్ అయితే నేను సుమతిని కదా నేను సుమతిని అయితే భానుమతి హాస్పిటల్ లో ఉంది కదా భానుమతి హాస్పిటల్ లో ఉంది నేను ఇక్కడ ఎందుకున్నాను ఆ డొక్కు బుల్లెట్ వల్లకి యాక్సిడెంట్ బండి పాత పడిపోయింది మార్చిదా ఉంటే ఒప్పుకోవు నాన్న కూడా పాత అయిపోయడని మార్చిస్తావారా పంచలేడం మాకు వచ్చు నాన్న మీద ను చూపించే లవ్ లో నాకు షేర్ ఉంది కాంపిటీషన్ నాన్న నా మీద చూపించే లవ్ లో కూడా షేర్ అడుగుద్దా ఏంటి నాన్న చాలా ఎక్కువ మారుతుంది దానికి అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు రేయ్ మీ ఇద్దర్ లవ్ స్టోరీ కోసం నాకు పెళ్లి చేసి పంపించేస్తావా వీళ్ళిద్దరి మధ్యలోకి వస్తే నన్ను కూడా పంపించేస్తాడు ఏంటిది శాంతి ఆ దగ్గుతో బాధపడతావా గానీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే రావు నాకేం కాదులేండి ఏంటమ్మా ఇది ఒక్కసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా నాకేం కాదు నీకనైతే నాన్న తట్టుకోగలడా ఒరేయ్ నాకేదనైతే మీ నాన్నకి ఏదో అయిపోతుందని గాని నన్ను పట్టించుకోవే అంతే కదమ్మా ఒరేయ్ అమ్మన్రా ఇక నానమ్మ యు కెన్ పార్టీ
మొన్న కార్తీక సోమవారం గుడికి వచ్చారా? రాలేదండి. అయితే మీరు కాదులేండి. బ్యాగ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఏం చేతం, అమ్మాయి దొరికేదాకా తప్పదు. అదేంట్రా, 1 వీక్ తర్వాత రమ్మంటే ఇవాళ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే 1 వీక్ తర్వాత వద్దాం. హలో హలో కిరణ్ గారు, అక్కడ కాఫీ దాకా బోర్ కొట్టింది, ఇంకా టీ చెప్పండి రా. ఏంటండి, పిలిచినా పట్టించుకోకుండా వచ్చేసారు? నన్ను పిలిచారా? ఎరా మీకు నిలబడిందా? అదేంటండి, కిరణ్ గారు కిరణ్ గారు అని గట్టిగా అరిస్తేను. నా పేరు సూర్య కదా. కిరణ్ అన్నారు? అది నిన్న. ఇవాళ మీ పేరేంటి? భానుమతి. మీరు భానుమతి అయితే నేను సూర్యనే కదా, ఎందుకు ఎంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దండి, నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఇస్తానులే గానీ ముందు కూర్చోండి. కూర్చుంటాను గానీ నా 10,000 నాకు ఇచ్చేయండి. అసలే మా నాన్నగారు నా పర్స్ ఎప్పుడు చూస్తారా అని టెన్షన్ గా ఉంది. ఆయన కన్ని తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి 10,000కే? మీకు ఆయన గురించి తెలియదండి, ఆయన చాలా స్ట్రిక్ట్. మీ స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తుంటారో? జాబ్ అండి. మమ్మీ జాబేనా? నేను కూడా జాబేనండి. ముగ్గురు సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటారు? మా నాన్నగారు మనిషి అన్నవాడు పనిచేయాలి సంపాదించాలి అంటారండి. హిస్ వర్కాహోలిక్, ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. మరి అంత వద్దు గానీ కొంత. సరదా సరదా. ఏమైందండి? ఏమిటా ఇది? అన్నంలో గెలిట, కూరలో గెలిట, పప్పులో గెలిట, రసంలో గెలిట, ఏమనుకుంటున్నావు? తప్పైపోయిందండి. ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి. అన్నమే స్పూన్ తో పెట్టుకుంటే ఇంక నెయ్యి దేంతో వేసుకుంటారండి? మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి? పొద్దున్న పులిహోర చేసుకొని తినేస్తామండి. ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయింది? కేస్ కా స్పెక్స్ ఏంటి సైటా? కాదండి, ఒక రోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారండి. ఏ యదవా, నీకు సైట్ కొట్టకుండా ఉండటానికే ఈ కళ్ళ చూడు. ఈ గడ పెద్ద సైకోలో ఉన్నాడు. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఎందుకు జీవం? ఇది కూడా హోటల్, అటు రియల్ ఎస్టేట్, ఇటు షేర్స్, అటు ట్రావెల్స్. మరి మీరేం చేస్తారండి? వీళ్ళందరూ బిజినెస్లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక బిజినెస్సే, నాకు 4 బిజినెస్లు. క్లియర్గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా, బిజీగా. ఏంటి ఫోన్ వస్తే వైబ్రేట్ అవుతుంది? అదే వచ్చావా లేదా అని వచ్చావుగా. భానుమతి, క్లయింట్కి మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. భాను, నువ్వు నేను కాదు, మనం కలిసి చేయాలి ప్లీజ్. ఆఫీస్లో స్టాఫ్ ఎవరు రాకపోయినా నాకే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు, క్యాబిన్కి రమ్మంటాడు, లంచ్కి రమ్మంటాడు, చివరికి ఇంటికి వచ్చినా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఒకటే నశ, నేను వర్కహాలిక్ నని వర్క్లన్నీ నాకే చెప్తాడు. వర్క బొక్క, ఆడిని ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం అంటే ఏంటండి? అది బాబు, దీని ట్రై అంటే తెలియదంటరా, పెద్ద ఆంటీకి పీస్లో ఉంది. జాబ్ మానేద్దామంటే నాన్నగారు ఏమంటారో అని భయం, ఫోన్ చేద్దాం చెప్దామంటే బాస్ తీసేస్తాడేమోనని భయం. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రీగా ఏం చెప్పక్కర్లేదు, 100 రూపీస్ ఇస్తాను. 100 రూపీసే? అది బాబు వదిలేయండి, మరి 100 రూపాయలు బ్లాక్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తే ప్రాబ్లం వచ్చేస్తాను. మరి రండి, ఫ్రీగా చెప్తాను. ఏంటి ఫ్రీయా చెప్పండి. భాను, ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేస్తా. సార్ భాను, మీకు ఒక సర్ప్రైజ్ సార్. నాకన్నా అడ్వాన్స్ అయిపోయినట్టు ఉంది. ఏంటిది? నా పెళ్లి ఇన్విటేషన్ సార్. ఎవరు ఏం చేస్తుంటాడు? నేనేం చెప్తే చేస్తాడు సార్. ఇడు మగాడా పనోడా? నాకు కాబోయే మా వారండి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నీతో ఆగిపోయినేంటి? యు ఆర్ డిస్మిస్. చూసావా, ఒక్క దెబ్బతో నీ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోయిందా? ఇప్పుడు ఇంకో
ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మంత్ ఎండ్ కి నాన్నగారు జీతం ఏదని అడుగుతారు. భానుమతి, నీకు లేనిదే మతి. మీ నాన్న చెప్పినట్టు చేస్తే నీ పర్సులో జీతం ఉంటుంది, నీకు నచ్చినట్టు చేస్తే జీవితం ఉంటుంది. నీకు జీతం కావాలా జీవితం కావాలా? అర్థం కాలేదండి. పాప భానుమతి, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీ అమ్మాయిలు పుట్టగానే మీ లైఫ్ రిమోట్ ని మీకు తెలియకుండానే మీ నాన్న తీసేసుకుంటాడు. అతని రిమోట్ అక్కడ ఎలా నొక్కితే మీరు అలా ప్లే అవుతారు. సో అలా చిన్నప్పటి నుంచి మీరు ఒకళ్ళు కంట్రోల్లో ఉండాలని మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తాను. మిమ్మల్ని కాలేజ్ పంపించి మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టేలా చేసి వాళ్ళు మాత్రం మీ పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకా చదువే జీవితం అనుకున్న మీరు డే అండ్ నైట్ కష్టపడి మా మగాళ్ళందరినీ బీట్ చేసి ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుని పేపర్లో ఫోటోలు పడి జీవితంలో ఏదో సాధిద్దామనే మంచి ఊపు మీద ఉన్న టైంకి కరెక్ట్ గా మీ నాన్న వచ్చి ఒక బ్రేక్ వేస్తాడు. తనలా అంటోడిని ఒకటి తీసుకొచ్చి నిన్ను నీ రిమోట్ ని ఆడి చేతిలో పెడతాడు. 20 ఏళ్ళు మీ నాన్న చేతిలో, 40 ఏళ్ళు మీ మొగుడు చేతిలో నీ రిమోట్ ఉంటే ఇంకా నీ చేతిలో నీ రిమోట్ ఎప్పుడు ఉంటుంది? ప్రతి అమ్మాయికి చదువు పూర్తయ్యాక పెళ్లికి మధ్యలో దొరికే చిన్న స్పేస్లోనే మీ రిమోట్ మీ చేతిలో ఉంటుంది. అలాంటి టైంలో కూడా జాబ్లని కెరీర్లని ఎందుకని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకుంటారు? 60 ఏళ్ళకి టీవీ పగిలిపోయాక రిమోట్ మీ చేతికి వచ్చి లాభం ఏంటి చెప్పు? బాగు చేయించడానికి ఓపిక ఉండదు, బాగైనా చూడటానికి లైఫ్ ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్లో దొరికే చిన్ని స్పేస్లోనే మీ లైఫ్ అంతా గుర్తుండిపోయే రేంజ్లో ఎంజాయ్ చేయండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బట్ నాట్ ఓన్లీ యూ బట్ ఆల్ ద గర్ల్స్ ఇస్ ఎంజాయ్ దట్ స్పేస్ మా. ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలండి? ముందు ఈ కళ్ళజోడు తీసి ఈ కళ్ళజోడు పెట్టాలి.